హలో గైస్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు GTA 5 గేమ్ ప్లే సిరీస్ ఎపిసోడ్ నెంబర్ 125. అండ్ గైస్, యాజ్ యూ కెన్ సీ, మన మైకల్ ఈజ్ బ్యాక్. అవర్ మైకల్ ఈజ్ బ్యాక్ ఆఫ్టర్ లాంగ్ టైమ్. వీడి హెయిర్ స్టైల్ మొత్తం చేంజ్ చెప్పి చేసిన, అండ్ ఈవెన్ వాకింగ్ స్టైల్ కూడా చేంజ్ అయింది బికాస్ వీడి అవుట్ఫిట్ చేంజ్ చేసిన వాటి. సో ఎనివే, ఈ ఎపిసోడ్ చాలా క్రేజీగా ఉండబోతుంది గైస్. అండ్ మీరు ఛానల్ కొత్త వచ్చుంటే సబ్స్క్రైబ్ చేసేయండి, అండ్ వీడియో మొత్తం చూసి లైక్ చేసేయండి. 300 లైక్స్ గోల్ పెడుతున్నా, గోల్ కంప్లీట్ చేసేయండి. ఓకే గైస్, మనం చాలా కార్లు కొన్నాం ఈ ఎపిసోడ్లో. మీరు లాస్ట్ ఎపిసోడ్లో కామెంట్ చేసిన కార్స్ అన్ని ఈ ఎపిసోడ్లో కొనిచ్చినాం. ఒక్కొక్క కార్ చూపిస్తా, అండ్ బైక్స్ కూడా కొన్నాం గైస్. యాజ్ యూ కెన్ సీ చాలా బైక్స్ ఏవి ఉన్నాయి ఇక్కడ. సో బైక్స్ తో స్టార్ట్ చేద్దాం. ఓకే, మన ఫస్ట్ బైక్ రాయల్ ఎన్ఫీల్డ్ బ్లాక్ కలర్ ఇప్పించినాం, అండ్ బ్లాక్ అండ్ సిల్వర్. అండ్ నెక్స్ట్ ఏమో మనది కావసాకి నింజా H2R. యా గైస్, కావసాకి నింజా H2R ఇది. కాకపోతే ఇది బ్లాక్ అండ్ గ్రే కలర్ అనమాట. బ్లాక్ అండ్ గ్రే కాకుండా కంప్లీట్ బ్లాక్ ఉంటే సూపర్ ఉంటుంది అది. సో ఎనివే, ఇదేమో మన KTM RC 390 డ్యూక్. ఎలా ఉంది గైస్? ఆర్సీ కాదు ఇది, డ్యూకే, జస్ట్ డ్యూక్. సో ఎనివే, ఓకే గైస్, ఇప్పుడు మనం బైక్ కలెక్షన్ చూసినాం కదా, ఇప్పుడు మనం చూద్దాం కార్ కలెక్షన్. యాజ్ యూ కెన్ సీ గైస్, మన దగ్గర ఇప్పుడు రెండు కార్లు ఉన్నాయి. అందులోంచి ఇదేమో BMW M5 CS అంటే తెలుసుగా, కంపెటిటివ్ స్పోర్ట్. అండ్ నెక్స్ట్ ఏమో బుగాటి షీరాన్ సూపర్ స్పోర్ట్ విత్ 2 ఓపెన్ విండోస్. లెట్స్ గో గైస్, క్రేజీ ఉందిగా మన సూపర్ కార్ కలెక్షన్. అండ్ ఇంకా మీరు కామెంట్ సెక్షన్లో చెప్పండి, అవన్నీ ఉంటా. బట్ యా, మన దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తంలో అన్నిటికన్నా స్పెషల్ కార్ ఇదే 008. ఎలా ఉంది గైస్? 008 కార్ ఇది, క్రేజీగా ఉంటుంది. దిస్ ఈస్ కాల్డ్ రోల్స్ రాయ్స్ స్వెప్ట్. యా గైస్, రోల్స్ రాయ్స్ స్వెప్ట్ ఇది. అండ్ ఫ్రంట్ సైడ్ చూడండి గైస్, నార్మల్ ప్రాసెస్ కన్నా కొద్దిగా డిఫరెంట్ ఉంటుంది. అండ్ యా, ఈ కార్లో ఓన్లీ కొన్నే ఉంటాయి అన్నమాట, లైక్ రేర్లీ బోట్ యూస్డ్. దీంట్లో ఓన్లీ 5 మోడల్స్ ఉంటాయి, అండ్ ఆ 5 మోడల్స్లో మనది ఒకటి అనమాట. సో అందులో మనది ఒక కారు, ఓన్లీ 5 ప్రొడ్యూస్ చేసింది ఇలా కార్లలో. అండ్ మన దగ్గర ఒక కార్ ఉంది అట్లాంటిది, సో ఇట్స్ రేర్ కార్ గైస్. అండ్ ఇప్పుడు మన దగ్గర ఇంకొక రేర్ కార్ ఉంది, ఇండియన్ కార్ ఇది. యాజ్ యూ కెన్ సీ మహీంద్రా థార్ ఫుల్లీ మాడిఫైడ్. అండ్ గైస్, నార్మల్ వీల్స్ కూడా కాదు, చాలా పెద్ద పెద్ద వీల్స్. ఇవి వీల్స్ కూడా అప్గ్రేడ్ చేయించేసిన, టైర్ సైజ్ పెంచేసి. నెక్స్ట్ గైస్, మన దగ్గర 2 SUVs ఉన్నాయి. దాంట్లోంచి ఒకటేమో రేంజ్ రోవర్ డిఫెండర్, కానీ ఇది కూడా మాడిఫైడ్ గైస్, నార్మల్ది కాదు. యాజ్ యూ కెన్ సీ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ మొత్తం మాడిఫై చేయించేసిన. ఈవెన్ కలర్ కూడా డిఫరెంట్ ఉంటుంది గైస్, చూడండి కలర్ కూడా డిఫరెంట్ ఉంది, క్రేజీగా. సో యా, ఇట్లా చేయించిన గైస్ ఈ డిఫెండర్ని మాడిఫికేషన్, మీరు కామెంట్ సెక్షన్లో చెప్పింది. సో నెక్స్ట్ ఏమో ఇంకోటి రేంజ్ రోవర్ స్పోర్ట్ గైస్ ఇది. సో ఈ రేంజ్ రోవర్ స్పోర్ట్ని ఏం చేసిన అంటే LED లైట్స్ పెట్టించిన గైస్ ఫ్రంట్, క్రేజీగా ఉంటుంది చూడండి. ఫ్రంట్ సైడ్ LED లైట్స్ ఈజ్ క్రేజీ మ్యాన్. సిల్వర్ కలర్ సెట్ అయిందా లేకపోతే వైట్ అయిపోయాలా దీనికి? యాక్చువల్లీ గైస్ ఇది వైట్ అండ్ బ్లాక్ కలర్ కాదు, సిల్వర్ అండ్ బ్లాక్ కలర్. బట్ సిల్వర్ మాత్రం షైనింగ్ కోసం వైట్ లాగా కనబడుతుంది, అంటే పాలిష్ సిల్వర్ కాదు, జస్ట్ నార్మల్ సిల్వర్. బట్ యా గైస్, మన దగ్గర SUV కలెక్షన్ నెక్స్ట్ లెవెల్లో ఉంది, అండ్ సూపర్ కార్ కలెక్షన్ కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంది. అండ్ యా, బైక్స్ కూడా ఉన్నాయి. అండ్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్ 08, క్రేజీ. ఎనివే, సో గైస్, ఈ ఎపిసోడ్లో మనం ఒక క్రేజీ థింగ్ చేయబోతున్నాం, అండ్ దట్ ఈస్ అటాకింగ్ ఏ పైరేట్. యా గైస్, మన లాస్ సెంటర్ సిటీ దగ్గరికి ఎవరికో మెసేజ్ వచ్చిందంట గైస్, పైరేట్స్ అటాక్ చేస్తున్నారు మన సిటీని. సో ఎవరు అటాక్ చేస్తున్నారేమో నాకు తెలియదు, బట్ లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్. అండ్ యా గైస్, మన సెక్యూరిటీ ఛానల్ లేదు కదా, మీరు చూడగా ఇప్పుడు మన సెక్యూరిటీని మళ్ళీ రివీల్ చేయబోతున్నాం. అంటే మన దగ్గర ఆల్రెడీ సెక్యూరిటీ ఉంది కదా, సో అన్న సెక్యూరిటీనే కొద్దిగా మళ్ళీ రివీల్ చేసి చూపిస్తా. యాజ్ యూ కెన్ సీ గైస్, బయటకు వెళ్ళిన తర్వాత చూపిస్తాను నేను. లెట్స్ గో. ఈ ఇంటికి అసలు సెట్ అయిపోయింది గైస్, ఈ రోల్స్ రాయ్స్ అన్నిటికన్నా బెస్ట్ ఇది, క్రేజీ ఉంది దీనికి. ఈవెన్ పైన చూసారా గైస్, మొత్తం గ్లాస్ టాప్, లిటరల్లీ అసలు పైన ఏముండదు మనకి. ఈవెన్ లైక్ దాని ఏమంటారు, దాని ఏమంటారు గైస్ నాకు గుర్తొస్తలేదు, బట్ ఎనివే మనకు పైన రూఫ్ లేదనమాట, లిటరల్లీ గ్లాస్ వేసి ఉన్నది. అండ్ పైన నుంచి కింద దాకా చూడొచ్చు మనం మొత్తం, యాజ్ యూ కెన్ సీ ఫ్రంట్ సీట్ నుంచి బ్యాక్ సీట్ దాకా మొత్తం గ్లాసే ఉంటుంది గైస్. మనకి ఈవెన్ లైక్ పైన విండో కూడా అవసరం లేదు, లిటరలీ క్రేజీ ఉంటుంది గైస్ ఈ రోల్స్ రాయ్స్. అండ్ యా, ఓకే లెట్స్ సీ మన సెక్యూరిటీ ఏం చేస్తుందో. ఈ గోస్ట్ గార్డ్ ఏంది? ఓకే, గోస్ట్ గార్డ్ నైఫ్ ప్రాక్టీస్ చేస్తున్నాడు గైస్, యాజ్ యూ కెన్ సీ. ఓకే భాయ్, కెప్టెన్ గార్డ్ ఏం చేస్తుండు? ఓకే, రీలోడింగ్ ప్రాక్టీస్ చేస్తుండడు, ఫాస్ట్గా రీలోడ్ చేయడం. ఎనివే, గోస్ట్ గార్డ్ నైఫ్ ప్రాక్టీస్ చేస్తుండే గైస్, యాజ్ యూ కెన్ సీ వీడి చేతిలో నైఫ్ ఉంది. బ్యాండ్
రే మెల్లగా రే, మన సెక్యూరిటీని వేసేసావు. ఏమో గైస్, మన సెక్యూరిటీని అటాక్ చేసినా చేస్తాడు గైస్ ఇడు. ఓ మై గాడ్ గోస్ట్. ఓకే గైస్, ఈడేంది వీడియో తీస్తుండా మన సెక్యూరిటీ గార్డ్ని? ఓకే గైస్, మన దగ్గర ఒక సెక్యూరిటీ గార్డ్ వీడియో తీస్తున్నాడు గైస్ గోస్ట్ని. యాజ్ యూ కెన్ సీ గోస్ట్ని వీడు వీడియో తీస్తుండు. వీడి దగ్గర మొబైల్ కూడా ఉందా? ఓకే మెల్లగా రా గోస్ట్, క్యాప్టెన్ గారిని పొడిచావు, క్రేజీ. ఎనివే ఇంకా సెక్యూరిటీ, ఈ సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఓకే ముచ్చట పెడుతున్నారు గైస్ వీళ్ళిద్దరు. అండ్ యా ఏం డిస్కస్ చేస్తున్నారు నాకు తెలియదు, బట్ యా నాకు వినవట్లేదు గైస్ వీళ్ళు ఏం మాట్లాడుతుండో. బట్ యా ఏదో మాట్లాడుతుంది గైస్ వీళ్ళు, ఏదో సీరియస్ డిస్కషన్ చేస్తుండ్రు. అండ్ వీడేమో నా పక్కకున్నాడు, గోస్ట్ గారిని వీడియో తీస్తుండ్రు ఫోన్లో. సో ఎనివే ఇప్పుడు మనకు ఇంపార్టెంట్ పని ఉందని చెప్పాను కదా, పైరట్స్ వచ్చారు లాస్ శాంటోస్ సిటీకి అండ్ ఎవడో అటాక్ చేయడానికి ట్రై చేస్తుండని చెప్పాను కదా. సో ఒకసారి కాల్ చేద్దాం గైస్, లెస్టర్ గారికి కాల్ చేద్దాం అండ్ లెట్స్ ఫైండ్ అవుట్ అసలు ఏం జరుగుతుందో. లెట్స్ గో అండ్ కాల్ లెస్టర్ అండ్ వీ విల్ ఫైండ్ అవుట్. లెస్టర్ గారు చెప్తాడు గైస్ అసలు ఏం జరుగుతుందో లాస్ శాంటోస్ సిటీలో. అండ్ ఎవడో పైరట్స్ వచ్చారంట, ఎవరు వచ్చారో ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్స్ సీ. హలో లెస్టర్, ఏమంటారా ఏం జరుగుతుంది లాస్ శాంటోస్ సిటీలో? పైరట్స్ వచ్చారా? వాళ్ళకి తెలియదే ఏంటి మనమే అందరికన్నా పెద్ద పైరట్ అని? ఓకే ఎనీవే వాళ్ళ సంగతి చూసుకుంటలే. అండ్ యా నేను కొన్న కొత్త హెలికాప్టర్ రెడీగా పెట్టు. ఆల్రెడీ గైస్ నేను లెస్టర్తో మాట్లాడేశాను అండ్ నేను ఒక కొత్త హెలికాప్టర్ కొన్నాను, అది చూపిస్తా తర్వాత. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే వెళ్ళి మనం పైరట్స్ని అటాక్ చేద్దాం. లెట్స్ గో. చాప్ చాప్ బాయ్స్ లైన్ అప్. ఓకే అందరు కరెక్ట్గా రండి. ఓకే నువ్వు గోస్ట్, నువ్వు కూడా రీ ఆ హెడ్ ఫోన్స్ తీసారా గోడ్స్? ఓకే గైస్ గోస్ట్ గార్డ్ ప్రతిసారి హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాడు, తీసారా హెడ్ ఫోన్స్? ఆల్ రైట్ ఎవ్రీబడి లిసన్ అప్, ఇప్పుడు మనం వెళ్తున్నాం ఒక పైరట్స్ని అటాక్ చేయడానికి. అండ్ అపేరెంట్లీ ఆ పైరట్స్ చాలా స్ట్రాంగ్ అనమాట. సో మీరందరూ కూడా వెరీ పవర్ఫుల్ అని నాకు తెలుసు. లాస్ట్ ఎపిసోడ్లో మనం మిలిటరీ బేస్ని అటాక్ చేసినాం, లిటరలీ మనం 7 మెంబర్స్ ఓన్లీ మిలిటరీ బేస్ని హ్యాండిల్ చేసినాం అనమాట. 7 మెంబర్స్ సరిపోతుంది అనమాట మిలిటరీ బేస్ మొత్తాన్ని హ్యాండిల్ చేయడానికి, అంత పవర్ఫుల్ అనమాట మన సెక్యూరిటీ. అండ్ లిటరలీ ఇప్పుడు మనం అవుతున్నాం పైరట్స్ని ఫైట్ చేయడానికి. ఓకే అందరు రెడీ అయిపోండి, వెపన్స్ తీసుకోండి, గెట్ ఇన్ ద కార్. ఓకే మన దగ్గర ఏం కార్లు ఉన్నాయి? రేంజ్ రోవర్ 2 ఉన్నాయి అండ్ థార్ 1 ఉన్నది. సో యా సెక్యూరిటీ గార్డ్స్ అందరికి కార్లో లెక్కండి అండ్ నేను రోల్స్ రాయ్స్లో వస్తా. అర్థమైందా గోస్ట్? అర్థమైందా అందరికి? ఆర్ యూ బాయ్స్ రెడీ? ఓకే లెట్స్ గో. ఓకే గాయస్ వెళ్తున్నాం ఇప్పుడు నేను పైరట్స్ దగ్గరికి, లెట్స్ గో. యాజ్ యూ కెన్ సీ మన దగ్గర 3 కార్లు ఉన్నాయి. యాక్చువల్లీ మీరు 4 కార్లు కామెంట్ చేస్తారు అనుకున్నా కానీ మీరు ఓన్లీ 3 కామెంట్ చేసిళ్ళు. సో నేను 3 తీసుకుని వచ్చిన. యా అఫ్ కోర్స్ మీరు కామెంట్ చేసిన కార్లని ఎపిసోడ్లో చూపిస్తా, బికాస్ మీరు కామెంట్ చేసిన నేను కొంటాను కాబట్టి. సో మీరు ఏం చేస్తారంటే చాలా కార్లను కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఐ నో వీడియోస్ కొద్దిగా లేట్ వస్తున్నాయి సండే, బట్ యా ట్రై చేసే గైస్ ఇప్పటి నుంచి నేను వీడియోస్ వీక్లీ మేబీ 4 టైమ్స్ పెట్టడానికి, ఎప్పటిలాగా ఒకప్పుడు పెడతాను కదా ఒక కంటిన్యూగా పెట్టేటువంటి వీడియోస్. సో అట్లా ట్రై చేస్తాను నేను. ఈ మధ్య ఎగ్జామ్స్ వల్ల కొద్దిగా బిజీ అయినా అందుకే వీక్లీ పెట్టినా, లేకపోతే రెగ్యులర్గా వస్తాయి గైస్ వీడియోస్. సో యా మళ్ళీ రెగ్యులర్గా పెట్టడానికి ట్రై చేస్తా ఈ వీక్ నుంచి ఆర్ మేబీ నెక్స్ట్ వీక్ నుంచి. సో ఎనీవే లెట్స్ గో. డిఫెండర్ అన్నిటికన్నా స్లోగా వెళ్తుంది గైస్ మన సెక్యూరిటీ కార్స్లలో. ముందు తార వెళ్ళిపోయింది అందరికన్నా ఫస్ట్. కాదు ఫస్ట్ ఏది ఉందో చూద్దాం గైస్, లెట్స్ గో. ఫస్టే కార్ ఉన్నది. ఓకే ఫస్ట్ రేంజ్ రోవర్ ఉన్నది, వావ్ నైస్. అండ్ నా తర్వాత తారు. అసలు తార అన్నిటికన్నా పెద్దగా ఉన్నది గైస్ అన్ని కార్ల కన్నా, ఎందుకంటే దీన్ని వీల్ సైజ్ పెంచేసిన కదా అందుకే కావచ్చు. అందుకే వీల్ సైజ్ ఫుల్ పెంచేసిన గైస్ అసలు నేను, క్రేజీ. విడ్త్ కూడా పెంచేసిన టైర్స్ క్రేజీగా ఉంటాయి. సో ఎనివే మనం వచ్చేసాం గైస్ పైరట్స్ ఎక్కడ ఉంటారో అక్కడికి, ఆ లొకేషన్ దగ్గరికి. సో అపేరెంట్లీ ఒక 20 to 25 ships వచ్చినాయంట అండ్ 20 to 25 ships ఇక్కడే ఉన్నాయంట, ఆగి ఉన్నాయంట. అండ్ దాంట్లో ఎవడో నిల్చుని ఉన్నాడంట గైస్, ఎవడో వాడు చూద్దాం. లెట్ సీ. ఆల్ రైట్ ఓకే 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 లెట్స్ గో. ఓకే అందరు లైన్ అయిపోండి. ఆల్ రైట్ గైస్ మన సెక్యూరిటీ మొత్తం బయటకు వచ్చేసింది. లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్ అసలు ఎవరు ఇక్కడికి వచ్చిందో అది మనం ఫైండ్ అవుట్ చేయాలి గైస్. లెట్స్ గో చూద్దాం గైస్ అసలు ఎవరు వచ్చిందో ఇక్కడికి. సో నేను ఇంకా మన సెక్యూరిటీ డైరెక్ట్గా వెళ్తున్నాం గైస్. లెట్స్ ఫైండ్ అవుట్ అసలు ఎవరు వచ్చిందా, పైరెట్స్ ఎవరు అండ్ మన ఎనిమిసా లేకపోతే వాళ్ళ ఫ్రెండ్సా? లెట్స్ సీ గైస్. ఒకవేళ ఎనిమిస్ అయితే మాత్రం తెలిసిందే ఇంకా మైకల్ ఎలిమినేట్ చేసి పడేస్తాడు వాళ్ళందరినీ. బట్ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే మేబీ బిజినెస్ చేయొచ్చు పైరెట్స్తోని. లెట్స్ ఫైండ్ అవుట్ గైస్. ఓ మై గాడ్ గైస్ నేను అనుకున్నట్టు ఇక్కడ చాలా వెహికల్స్ ఉన్నాయి గైస్, ఒక్కటి కాదు.
25 బోర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, 25 బోర్డ్స్, మొత్తం బోట్ యార్డ్ లాగా అయిపోయింది గాయస్. అండ్ యా, ఇదేం బోట్స్ పార్కింగ్ ఏరియా ఏం కాదు గాయస్, ఇక్కడికి పైరట్స్ వచ్చారు అందుకే అన్ని కన్నా బోట్స్ ఉన్నాయి ఇక్కడ. బట్ నాకు తెలిసైతే ఈ గ్యాంగ్ మొత్తానికి అంటే ఈ మొత్తం బోట్స్ ఉన్నాయిగా, ఈ బోట్ గ్యాంగ్ మొత్తానికి ఒకే ఒక లీడర్ ఉంటాడు. అండ్ ఎవడో వాడు చూద్దాం, లెట్స్ సీ ఎవడబ్బా గ్యాంగ్ మొత్తానికి లీడర్. నా గ్యాంగ్కి లీడర్ నేనే, బట్ ఇక్కడ ఈ గ్యాంగ్కి లీడర్ ఎవరో చూద్దాం. లెట్స్ సీ ఇన్ని బోట్స్ ఆయేంటి. ఓకే గాయస్, బోట్స్లలో ఎవరు లేరు, ఖాళీగానే ఉన్నాయి. బట్ ఒకే ఒక బోట్ మీద ఒకటి నిల్చుని ఉన్నాడు, వాడు ఎవడో చూద్దాం. ఫోన్లో కెమెరా ఉంటుంది, దాంతో జూమ్ చేసి చూద్దాం గాయస్. ఓకే ఓకే, ఇక్కడ కనబడ్డాడు గాయస్. యాజ్ యూ కెన్ సీ ఇక్కడ ఒక బోట్ ఉంది, దానిపైన వాడు రెడ్ కలర్ డ్రెస్ వేసుకుని నిల్చున్నాడు. ఎవడో వాడు, హూ ఈజ్ దట్ రెడ్ కలర్ డ్రెస్ గాయ్, ఎవరు గాయస్ వాడు అసలు, నాకు అర్థం అవ్వట్లేదు అసలు ఎవడో. కానీ ఒకసారి చూద్దాం గాయస్, వాడు స్నైపర్తోనే షూట్ చేస్తాడేమో అనిపిస్తుంది నాకు. మేబీ లెట్ సీ అసలు ఎవడో. ఓకే బాయ్స్ రెడీ అయిపోండి, నౌ వీఆర్ అటాకింగ్ దీస్ బోట్స్. బట్ వెయిట్ ఎ సెకండ్, ఓ గాయస్ సడన్గా బ్లాస్ట్ అయింది. అండ్ ఎవరు బ్లాస్ట్ చేసిండ్రు ఆ బోట్లన్నింటినీ గాయస్? అక్కడ ఉన్న బోట్లన్నీ బ్లాస్ట్ అయిపోయినాయి, బట్ ఎవరు బ్లాస్ట్ చేసిండ్రబ్బా? వెయిట్ ఎ సెకండ్ గాయస్, ఇక్కడ నుంచి ఏదో జెట్ ప్లేన్ వస్తుంది. అండ్ ఈ జెట్ ప్లేన్ ఎవరు నడుపుతున్నారు? ఓకే గాయస్ ఈ జెట్ ప్లేన్ షూట్ చేస్తుంది, మేబీ ఈ జెట్ ప్లేన్ షూట్ చేసినందుకే ఆ బోట్లన్నీ బ్లాస్ట్ అయినట్టున్నాయి గాయస్. మేబీ ఈ జెట్ ప్లేన్ ఎవరో డ్రైవ్ చేస్తుండే గాయస్, ఎవరో డ్రైవ్ చేస్తుండు. నేను కింద ఉన్నా గాయస్, బట్ ఈ జెట్ ప్లేన్ ఎవరో డ్రైవ్ చేస్తున్నారు. అండ్ వాళ్ళే ఆ బోట్స్ అన్నింటిని బ్లాస్ట్ చేసిండు. లెట్ సీ ఎవడీడు, హూ ఈజ్ దిస్ గాయ్, ఎవరబ్బా ఈ జెట్ ప్లేన్ వేసుకుని వచ్చిండి? లెట్ సీ గాయస్, లెట్ సీ, లెట్ సీ, లెట్ సీ. దిగుతాడు గాయస్ ఇప్పుడు, ఎవరో ఒకళ్ళు దిగుతారు. అండ్ ఆ తర్వాత అర్థమవుతుంది. వెయిట్ ఎ సెకండ్, ఫ్రాంక్లిన్, ఓ గాయస్ ఫ్రాంక్లిన్ గారు, గాయస్ ఫ్రాంక్లిన్ గారు జెట్ ప్లేన్ వేసుకుని వచ్చిండు. అండ్ ముందున్న బోట్స్ని బ్లాస్ట్ చేసి పడేసిండు గాయస్. నువ్వేనారా ఫ్రాంక్లిన్ గా, నాకు తెలియదురా నువ్వు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఫ్రాంక్లిన్ గారు ఇట్లా వస్తాడని చెప్పి, బట్ ఎనీవే ఫ్రాంక్లిన్ గారు వచ్చేసిండు. యాజ్ యూ కెన్ సీ నౌ ఐఎమ్ ప్లేయింగ్ యాజ్ ఫ్రాంక్లిన్. సో గాయస్ మళ్ళీ మైకల్ దగ్గరికి వెళ్దాం, బట్ ఇన్ ఫ్రాంక్లిన్ స్టైల్. ఫ్రాంక్లిన్ గారి దగ్గర కార్ లేదు ఇప్పుడు ప్రస్తుతానికి, సో ఇక మైకల్ గారి దగ్గర నుంచి ఒక కార్ తీసుకుంటా. పక్కకు జరుగురా కార్ డ్రైవర్. ఓకే గాయస్ వీళ్ళందరూ డ్రైవర్స్ అనమాట, సూట్ వేసుకున్న వాళ్ళందరూ. నేను ఇక్కడ నుంచి ఒక కార్ తీసుకున్నా, లెట్స్ గో టు మైకల్. వాడు షాక్ అవుతాడు గాయస్, ఇంకా మైకల్ షాక్ అయిపోతాడు. ఓ మై గాడ్ అసలు ఎవరు బ్లాస్ట్ చేసిండు, ఆ జెట్ ప్లేన్ ఎవరు బ్లాస్ట్ చేసిండో కన్ఫ్యూజన్లో ఉన్నాడు గాయస్ మైకల్ గారు. లెట్స్ గో. ఓకే కార్ని ఎలా పార్క్ చేయాలంటే ఇలా పార్క్ చేయాలి గాయస్. ఎస్యూవి కార్స్ని ఓ ఇట్లా పార్క్ చేయాలి, దిస్ ఇస్ ద బెస్ట్ పార్కింగ్ స్పాట్. ఇట్లా కాదు, కొద్దిగా వెనక కదా రైట్. ఇప్పుడు చూడండి గాయస్ ఎస్యూవి ఎట్లా పార్క్ చేసినా నేను, దిస్ ఇస్ ద పర్ఫెక్ట్ పార్కింగ్ స్టైల్, ఎస్యూవి పార్కింగ్ స్టైల్ ఇది. సో ఎనివే మైకల్ గారు షాక్ అయింది గాయస్. ఇప్పుడు మనం సర్ప్రైజ్ చెప్దాం వీడికి, సర్ప్రైజ్ సర్ప్రైజ్ మ్యాన్ లుక్ ఎట్ హియర్. మైకల్ గారు షాక్లో ఉన్నాడు గాయస్ అసలు ఎవడబ్బా బ్లాస్ట్ చేసిండు ఆ బోట్స్ అన్నిటినీ అని. ఓకే గాయస్ యాజ్ యూ కెన్ సీ వాడు ఎస్కేప్ అయిపోయాడు, రెడ్ కలర్ డ్రెస్ వాడు, ఎక్కడికి వెళ్ళిండో తెలీదు బట్ ఎక్కడికో ఎస్కేప్ అయిపోయాడు గాయస్, క్రేజీ. ఎనివే యాజ్ యూ కెన్ సీ గాయస్ ఫ్రాంక్లిన్ గారు వచ్చేసిండు. నాకు తెలిసి ఇక ఫ్రాంక్లిన్ గారే అటాక్ చేసిండు అనుకుంటా, మేబీ అనుకుంటుండే మైకల్ గారు ఏమనుకుంటుండే ఇక చెప్పిండు ఇక. సో ఎనివే గాయస్ ఆ రెడ్ కలర్ డ్రెస్ వాడు ఎక్కడికి ఎస్కేప్ అయిపోయాడో ఇప్పటిదాకా మైకల్ స్నైపర్ పెట్టి చూసినా కనబడలే, బట్ ఇప్పుడు చూడంగానే ఈ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు మన కార్స్ దగ్గరకు వచ్చిండు గాయస్. బట్ అంత తొందరగా అక్కడ నుంచి ఎట్లా ఎస్కేప్ అయ్యింది గాయస్, అక్కడ నుంచి ఇక్కడికి వచ్చేసిండు గాయస్ వాడు ఎస్కేప్ అయిపోయి. బట్ ఐ డోంట్ నో గాయస్ హౌ ఎలా వచ్చాడో తెలీదు, ఇక్కడ దాకా వచ్చేసిండు వాడు ఎస్కేప్ అయిపోయి అక్కడ నుంచి. ఇందాక బోట్ పైన నిల్చుని కనబడాడు గాయస్, బట్ ఇప్పుడు చూడేసరికి డైరెక్ట్గా మన కార్ దగ్గరకు వచ్చేసిండు, అంటే మనల్ని దాటి వచ్చిండు గాయస్. మేబీ స్విమ్మింగ్ చేసుకుంటూ వచ్చిండేమో వాటర్లో ఎవరికి కనబడకుండా. అండ్ వీడు ఏం చేస్తుండే ఇప్పుడు, వెయిట్ గాయస్ వీడు మన డ్రైవర్స్ని అటాక్ చేస్తుండు గాయస్. యాజ్ యూ కెన్ సీ వీడు కొద్దిగా డ్యామేజ్ తీసుకున్నట్టే ఉన్నాడు గాయస్, వీడికి డ్యామేజ్ పడినట్టున్నది. సో అందుకే వీడు కుంటుతాడు కొద్దిగా. సో మేబీ వీడు స్విమ్మింగ్ చేసేటప్పుడు ఏదైనా తాకిందేమో, షార్క్ బైట్ చేసిందేమో గాయస్ వీడిని. సో ఎనివే వీడే గాయస్ ఇందాక బోట్స్ వేసుకుని వచ్చింది, వీడే ఆ పైరేటు. సో ఇది చూడ్డానికి కొద్దిగా డెడ్ పూల్ లాగా ఉన్నాడు,
అంతే కదా గాయ్, సేమ్ డెడ్ పూల్ లెక్క ఉన్నాడు కొద్దిగా, కాకపోతే మళ్ళీ పైరట్ డ్రెస్ వేసుకున్నాడు. ఓకే వీని డెడ్ పూల్ పైరట్ అందాం. ఎనీవే వీడు మన ఎనిమీ గాయస్, బికాజ్ వీడు మన సెక్యూరిటీ గార్డ్స్ని అటాక్ చేసిండు. సెక్యూరిటీ గార్డ్ మన కార్ దగ్గర ఉన్న సెక్యూరిటీ గార్డ్స్ని అటాక్ చేసిండు. ఇప్పుడు ఏం చేస్తాడు వీడు? వెయిట్ ఎ సెకండ్, గాయస్ వీడు ఇప్పుడు జెట్ ప్లేన్ ని స్టీల్ చేస్తుండు మైకేల్ గార్డ్. ఓకే ఓకే, ఫ్రాంక్లిన్ గార్డ్ జెట్ ప్లేన్ ఇప్పుడు ఈ డెడ్ పూల్ పైరట్ గార్డ్ స్టీల్ చేసుకుని వెళ్ళిపోతుండు గాయస్, యాజ్ యూ కెన్ సీ. ఓకే ఎవరో ఉరుక్కుంటూ వస్తున్నారు గాయస్. ఓకే ఫైనల్ ఎవరో వస్తున్నారు, ఎవరు వస్తున్నారు? ఓ ఓకే ఓకే, ఫ్రాంక్లిన్ గార్డ్ వస్తుండు గాయస్. ఫ్రాంక్లిన్ గార్డ్ ఉరుక్కుంటూ వస్తుండు, బట్ ఈడు మాత్రం షూట్ చేస్తుండు గాయస్ జెట్ ప్లేన్లో ఉన్న వెపన్స్ అన్ని యూజ్ చేసి. క్రేజీ, యాజ్ యూ కెన్ సీ గాయస్ ఫ్రాంక్లిన్ గార్డ్ జెట్ ప్లేన్ని ఈ పైరెట్ స్టీల్ చేసేసిండు గాయస్. డెడ్ పూల్ పైరెట్ వాడు స్టీల్ చేసేసిండు మన ఫ్రాంక్లిన్ గార్డ్ జెట్ ప్లేన్ని. అండ్ ఇప్పుడు దీన్ని ఏం చేస్తాడో చూద్దాం. లెట్స్ సీ, ఎంత ఫాస్ట్గా ఉనుస్తుండేది గాయస్, 300 దాటింది. ఓ నో 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 నో, ఓ మై గాడ్ గాయస్, నాకు తెలిసి జెట్ ప్లేన్ ముంచేసిండు మొత్తానికి. క్రేజీ, జెట్ ప్లేన్ ఎందుకు ముందు? ఓకే గాయస్ నాకు ఇప్పుడు అర్థమైంది, వీడు ఫ్రాంక్లిన్ గార్డ్ జెట్ ప్లేన్ వేసుకుని వచ్చి వీడి దగ్గర ఉన్న బోట్స్ అన్నింటిని బ్లాస్ట్ చేసిండుగా, అందుకే వాడు రివెంజ్ తీసుకోవడానికి ఫ్రాంక్లిన్ దగ్గర నుంచి జెట్ ప్లేన్ స్టీల్ చేసిండు అండ్ దాన్ని వాటర్లో పడేసిండు గాయస్. క్రేజీ, ఓకే గాయస్ ఫ్రాంక్లిన్ గార్డ్ అటాక్ చేసినందుకు వాడు జెట్ ప్లేన్ స్టీల్ చేసి వాటర్లో పడేసిండు గాయస్. క్రేజీ, ఈ పైరెట్ కూడా కానీ వీడిని ఫైండ్ అవుట్ చేయాలి గాయస్, బికాస్ వీడు మన సెక్యూరిటీని అటాక్ చేసిండు అండ్ ఈవెన్ ఫ్రాంక్లిన్ గార్డ్ జెట్ ప్లేన్ కూడా స్టీల్ చేసిండు. లెట్స్ సీ ఫ్రాంక్లిన్ గార్డ్ ఏమైండు. ఓకే గాయస్ ఫ్రాంక్లిన్ గార్డ్ ఇప్పుడు మన సెక్యూరిటీ దగ్గరకు వచ్చి అడుగుతుండు, అసలు ఎవడు నిన్ను కొట్టింది ఎవడు అండ్ ఈ జెట్ ప్లేన్ స్టీల్ చేసింది ఎవడు అడుగుతుండు ఇప్పుడు ఫ్రాంక్లిన్ గార్డు మన సెక్యూరిటీని. బట్ మన సెక్యూరిటీ అంత క్లారిటీగా తెలియదు, ఎవడో రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు ఆడు, ఎవడో నాకు కూడా తెలియదు, బట్ చూడ్డానికి కొద్దిగా డెడ్ పూల్ లాగా ఉన్నాడు అని చెప్పిండు మన సెక్యూరిటీ ఫ్రాంక్లిన్కి. అండ్ ఇక ఫ్రాంక్లిన్ గార్డు కన్ఫ్యూజ్ అవుతుండే, అసలు డెడ్ పూల్ ఎడికి వెళ్ళొచ్చిండు, ఇదే మన అవెంజర్స్ మూవీ అని. సో ఎనివే ఇప్పుడైతే మన ఫ్రాంక్లిన్ గార్డు ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు గాయస్, వీడి దగ్గర ఉన్న ఓకే ఒక జెట్ ప్లేన్ ఎవడో స్టీల్ చేసుకుని తీసుకెళ్ళిపోయాడు అండ్ అంతేకాదు స్టీల్ చేసినప్పుడు అవెంజర్స్లో హీరో లాగున్నాడంట, ఐ మీన్ డెడ్ పూల్ లాగున్నాడంట. బట్ ఆఫ్ కోర్స్ ఎవరో డెడ్ పూల్ కాస్ట్యూమ్ వేసుకుని వచ్చినట్టున్నాడు, బట్ రియల్ డెడ్ పూల్ అయితే కాదు. బట్ ఎనీవే మన సెక్యూరిటీ గార్డ్స్ కోసం అంబులెన్స్ని కాల్ చేసిండు, బికాజ్ వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ కావాలన్నమాట. సో ఎనీవే లెట్స్ గో గైస్, మన ఫ్రాంక్లిన్ గార్డ్ ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, పాపం వీడు జెట్ ప్లేన్ ఎవరు స్టీల్ చేసిండని చెప్పి. అండ్ ఆఫ్ కోర్స్ జెట్ ప్లేన్ స్టీల్ చేసినందుకు కోపం కూడా ఉన్నది వీనికి. సో ఎనివే ఓకే గాయస్ ఇప్పుడు మనం వాడు జెట్ ప్లేన్ స్టీల్ చేసి పారిపోయాడు ఆ పైరెట్ గార్డ్ వాడు, ఇక మన మిషన్ని కంప్లీట్ చేసి పడేద్దాం. ఏంటిదంటే ఇక్కడ ఉన్న బోట్స్ అన్ని బ్లాస్ట్ చేసి పడేద్దాం. అఫ్ కోర్స్ గాయస్ ఈ బోట్లు ఖాళీగా ఉంటే వేస్టే కదా, సో అందుకే దీన్ని మొత్తాన్ని బ్లాస్ట్ చేసి వాటర్లో పడేద్దాం గాయస్, ఏరియా మొత్తం క్లీనప్ చేసి పడేద్దాం. అండ్ ఒకసారి బ్లాస్ట్ అయితే ఇవన్నీ ఆటోమేటిక్గా అవే మునిగిపోతాయి అన్నమాట. సో యా లెట్స్ గో. ఓకే గాయస్ మన దగ్గర 3 టైప్ ఆఫ్ రాకెట్ లాంచర్స్ ఉన్నాయి, నేను ఇందాక ఒకటి చూపించిన అదొకటి. ఇది కొద్దిగా పవర్ఫుల్ అనమాట, బికాజ్ దీంట్లో మిసైల్ ట్రాకింగ్ సిస్టమ్ ఉంటుంది, అంటే మనం ట్రాక్ చేసుకుంటచ్చు గాయస్, ఈవెన్ ఎస్కేప్ అయినా కానీ కొట్టేయచ్చు. సో చూపిస్తే గాయస్ చూడండి, లాక్ అవుతుంది టార్గెట్, లాక్ అవుతుంది. మనం ఎక్కడి నుంచి షూట్ చేసినా కానీ టార్గెట్ లాక్ అయిపోతుంది అనమాట. సో మనం వేరే డైరెక్షన్లో షూట్ చేసినా కరెక్ట్ వై వెహికల్కే తాకుతుంది అనమాట, ఏం బాట్ లాగా, సేమ్ ఏం బాట్ లాగా. సో ఓకే యాజ్ యూ కెన్ సీ దీన్ని బ్లాస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నా కానీ మిస్ అవుతుంది గాయస్. వెనకాల ఒకటి ఉంది బోటు, రెండు బోట్లు వెనకాల ఇంకొక బోట్ ఉంది, బట్ దాన్ని టచ్ అవ్వకుండా ఇది దీనికి ఏం అసిస్ట్ ఉందిగా, సో ఈ బోట్ సెలెక్ట్ చేసుకుంటుంది. ఓకే గాయస్ ఈ రెండు బోట్లు అడ్డంగా ఉన్నాయి, దాని వెనకాల ఇంకొక బోట్ ఉంది, దాన్ని బ్లాస్ట్ చేద్దామంటే ఇదేమో ఏం బోట్ అయితే ఉంది. సో ఓకే నేను వేరే వెపన్కి స్విచ్ అవ్వాలి గాయస్, ఇది అస్సలు కరెక్ట్ సెట్ అవ్వట్లేదు. చూడండి గాయస్ టార్గెట్ వేరే దగ్గర సెలెక్ట్ అయిపోతుంది. సో నా దగ్గర ఇంకొకటి ఉన్నది గాయస్, ఇది కూడా గ్రెనేడ్ లాంచర్ టైపే, కాకపోతే ఇది కొద్దిగా ఓవర్ఫుల్ అనమాట అన్నిటికన్నా. సో ఎనివే యాజ్ యూ కెన్ సీ గాయస్ ఇప్పుడు చెక్ చేద్దాం, ఇక్కడ ఒక బైనాక్యులర్స్ టైప్ ఉన్నది, దీన్ని యూజ్ చేసి చెక్ చేద్దాం. $1 కట్ అయిందా నా దగ్గర నుంచి? ఓకే ఎనివే నా పాకెట్లో $1000 ఉన్నాయి, దాంట్లో వచ్చి $1 కట్ అయింది దీన్ని యూజ్ చేసినందుకు. అండ్ అఫ్ కోర్స్ గాయస్ ఇక్కడ ఉన్న బోట్స్ అన్ని బ్లాస్ట్ అయిపోయినాయి, యాజ్ యూ కెన్ సీ ఏ ఒక్క బోట్ కరెక్ట్గా లేదు, మొత్తం అన్ని బ్లాస్ట్ అయినాయి, అన్ని బ్లాక్ అయిపోయినాయి బ్లాస్ట్ అయిన తర్వాత, ఎందుకంటే అవన్నీ సింక్ అయిపోతాయి కొంచెంసేపు అయితే. సో ఎనివే ఫైనల్ గాయస్ ఆ పైరెట్ గారు తప్పించుకున్నాడు ఎలాగోలాగా, మరి దొరికితే మాత్రం వాడిని ఎలిమినేట్ చేసేవాళ్ళమే, బట్ దొరకలేదు. ఈ డిఫెండర్ ఏందో ఇట్లా పార్క్ చేసిండు ఫ్రాంక్లిన్ గారు క్రేజీగా. ఎనివే లెట్స్ గో గాయస్ ఒకసారి ఫ్రాంక్లిన్ గారి దగ్గరికి వెళ్ళి అడుగుదాం, మేబీ వాడు ఎక్కడికైనా తప్పించుకుని వెళ్ళిపోయాడేమో, లెట్స్ సీ. అడుగుదాం గాయస్ ఫ్రాంక్లిన్ గారిని అడుగుదాం అసలు ఏం జరిగిందో. సో ఓకే గాయస్ ఇప్పుడు ఇక ఫ్రాంక్లిన్ గారు చెప్పిండనమాట
మన మైకేల్ గాడికి ఏం జరిగిందో ఇక్కడ. ఏం జరిగిందంటే ఆ పైలట్ గాడు అక్కడి నుంచి తప్పించుకుని వచ్చి జెట్ ప్లేన్ తీసుకుని పారిపోయాడు. అండ్ వాడిని ఇప్పుడు ఎలా ఫైండ్ అవుట్ చేయాలో నాకు కూడా తెలియదు. అండ్ నా జెట్ ప్లేన్ నాకు కావాలని చెప్తున్నాడు ఫ్రాంక్లిన్ గాడు మన మైకేల్ గాడికి. అండ్ మైకేల్ గాడు ఏమో ఫుల్ కన్ఫ్యూజన్లో ఉన్నాడు, వాడు అక్కడి నుంచి ఇట్లా ఎట్లా వచ్చేసిండు అని చెప్పి. బట్ ఈడేమో నాకు తెలియదు అసలు ఎట్లా వచ్చిండు నాకు కూడా తెలియదు అని అంటున్నాడు ఫ్రాంక్లిన్ గాడు. సో ఓకే, మన సెక్యూరిటీ గార్డ్స్కి ఇప్పుడు ఫ్రాంక్లిన్ గాడు డీటెయిల్స్ ఇస్తాడనమాట వాడిని ఎలా ఫైండ్ అవుట్ చేయాలో. సో మన ఫ్రాంక్లిన్ గాడు చెప్తున్నాడు మన క్యాప్టెన్ గాడికి ఎనిమి ఎలా ఉంటాడంటే రెడ్ కలర్ డ్రెస్ వేసుకుంటాడు అండ్ మన ఎనిమి సేమ్ డెడ్ పుల్ లానే ఉంటాడు బట్ టోపీ పెట్టుకుంటాడు బ్లాక్ కలర్ది. సో వాడిని ఫైండ్ అవుట్ చేయండి అండ్ ఆఫ్ కోర్స్ మన జెట్ ప్లేన్ కూడా ఫైండ్ అవుట్ చేయండి అని చెప్పిండు ఇప్పుడే. సో ఎనీవే మన సెక్యూరిటీ వెళ్ళిపోయింది గైస్ అండ్ మన డ్రైవర్స్ అందరూ నాకౌట్ అయిపోయింది కదా. సో వెహికల్స్ని మన సెక్యూరిటీకి వచ్చి ఇంటికి వెళ్ళిపోమని చెప్పేసిన. ఇప్పుడు మనం వెళ్తున్నాం వేరే లొకేషన్ దగ్గరికి, లెట్స్ గో గైస్. ఇప్పుడు వెళ్తున్నాం మనం లెస్టర్ దగ్గరికి గైస్, బికాస్ లెస్టర్ గారికి ఆల్రెడీ నిందాక ఫోన్ చేసి చెప్పేసిన హెలికాప్టర్ రెడీగా పెట్టరా మనం వేరే లొకేషన్కి వెళ్ళాలి శాంటీ షోర్స్కి ఇక్కడ నుంచి అని చెప్పాను. సో వాడు ఇంకా రెడీగా పెడతాడు హెలికాప్టర్ని. ఓకే గైస్ ఇప్పుడు మనం వెళ్తున్నాం లెస్టర్ దగ్గరికి, లెట్స్ గో. నేను కొన్న కొత్త హెలికాప్టర్ ఇప్పుడు చూపించబోతున్నా గైస్ మీకు, లెట్స్ గో. ఇట్స్ గోయింగ్ టు బి క్రేజీ గైస్. ఏదో పింక్ కలర్లో ఉన్నాడు అంటే గైస్ వాడు, వైట్ అండ్ పింక్ ఎందుకు ఉన్నాడు నాకు తెలియదు. రెడ్ కొనమని చెప్తే పింక్ కొన్నాడు గైస్ వాడు హెలికాప్టరు. చూద్దాం ఎట్లుండదో, లెట్స్ గో. ఓకే ఫైనలీ గైస్ కేటీఎం 390 డ్యూక్ వెళ్తుంది ముందు. అండ్ మనమేమో ఇది కవాసాకి నింజా H2R నడుపుతున్నాం. లెట్స్ సీ ఏది ఫాస్ట్ ఉంటుందో. అఫ్ కోర్స్ గైస్ నాకు తెలుసు H2Rే ఫాస్ట్, బట్ కొద్దిగా అట్లా రేస్ టైప్ చేస్తున్నాం ఇక్కడ. లెట్స్ గో. ఓకే ఎనీవే ఆల్ రైట్ లెట్స్ గో గైస్, లెట్స్ గో టు అవర్ మ్యాన్షన్. అండ్ ఆ పింక్ హెలికాప్టర్ చూపిస్తాం మీకు. ఆడు పింక్ ఎందుకు ఉన్నాడు నాకు కూడా అర్థం కదా గైస్, రెడ్ కొనమని చెప్తే. సో ఎనీవే కేటీఎం కొద్దిగా ఫాస్ట్ వెళ్తుంది, బట్ దీని టాప్ స్పీడ్ చాలా ఎక్కువ అనమాట కేటీఎం కన్నా. కేటీఎం క్విక్ ఉంటుంది బట్ ఇది మాత్రం ఫాస్ట్ ఉంటుంది అనమాట దానికన్నా. దీని టాప్ స్పీడ్ మేబీ 400 ఉంటుందేమో, కేటీఎం 390 ఏమో మేబీ 300 కూడా ఉంటుంది, మేబీ 150 ఉంటుందేమో, ఆర్ మేబీ 200 ఉంటుంది మ్యాక్స్ అయితే. కానీ ఇది మాత్రం 400 ఉంటుంది గైస్ కావాసాకి నింజా H2R. క్రేజీ ఫాస్ట్ వెళ్తుంది ఇది. ఎనీవే ఓకే గైస్ నేను చెప్పిన హెలికాప్టర్ ఇక్కడ ఉంది యాజ్ యూ కెన్ సీ. ఇది హెలిప్యాడ్ అనమాట, హెలికాప్టర్ పార్క్ చేసుకోవడానికి ప్లేస్ ఇది. ఓకే లెస్టర్ ఎక్స్క్యూజ్ మీ ఏం చేస్తున్నావురా. ఓకే గైస్ లెస్టర్ గాడు కన్ఫ్యూజ్ అయ్యాడు, నేనా ఇంకెవరా అనుకున్నాడు గైస్. ఇడు నేనే రా రే, అవుట్ఫిట్ చేంజ్ చేసిన అంతే, గుర్తుపట్టలే గైస్ లెస్టర్ గాడు గుర్తు. ఓకే ఇప్పుడు గుర్తుపట్టండి గైస్ లెస్టర్ గాడు తిరుగుతుండు గుండ్రంగా. ఓకే ఇదేనా రా కొత్త హెలికాప్టర్. ఓకే గైస్ ఇదేనంట ఆ కొత్త హెలికాప్టర్. యాజ్ యూ కెన్ సీ మొత్తం పింక్ కలర్ ఉంది గైస్ హెలికాప్టర్. అసలు రెడ్ కలర్ తీసుకోరా అంటే పింక్ కలర్ తీసుకున్నాడు, ఎందుకురా ఇంత కన్ఫ్యూజన్ నీకు. రెడ్ రెడ్ రెడ్కి పింక్కి తేడా తెలియదారా నీకు, రెడ్ కొనుక్కొచ్చినా తీసుకొని. ఓకే ఎనీవే ఇప్పుడు రెడ్ కాకపోతే ఇంకా పింకే మిగిలింది కాబట్టి ఇదే తీసుకుని వెళ్ళాలి గైస్. సో ఎనీవే బాగానే ఉంది. అరే ఒక ఫోటో తీరా హెలికాప్టర్ది, ఎక్కడున్నావు లెస్టీ? ఓ లెస్టీ ఇట్రా 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 ఇట్రా. ఓకే గైస్ లెట్సర్ ఫొటోస్ తీసుండు అండ్ నేను దిగుతూ ఒకటి పోయి తీరా ఫోటో, మంచి ఫోటో తీ. రైట్ నా క్లిక్. ఓకే క్లిక్ చేయరా. ఓకే వీడు యాంగిల్ ఎత్తుకుతుండు గైస్ ఎలా తీస్తే బాగుంటుందని. ఓకే తీసేశాడు, లెట్స్ గో. రే ఫ్రాంక్లిన్ నువ్వు కూడా రా, వెళ్ళిపోదాం ఇక్కడ నుంచి. ఓకే గైస్ నేను ఫ్రాంక్లిన్ ఇప్పుడు వెళ్తున్నాం శాండీ షోర్స్కి, బికాస్ లెస్టర్ గాడు ఎవడో పైరేట్ గ్రూప్ని ఫైండ్ అవుట్ చేసిండంట, వాళ్ళు శాండీ షోర్స్లో ఉన్నారంట. అండ్ ఆ పైరేట్ గ్రూప్ మేబీ ఇందాక మనం అటాక్ చేయడానికి వచ్చింది కదా ఒక పైరేట్, సో మేబీ వాడి గ్రూప్ సంబంధించినే అని నా డౌట్ గైస్. సో అక్కడికి వెళ్తున్నాం లెట్స్ గో. చూసారా గైస్ మన ఇల్లు ఎంత పెద్దగా ఉందో కింద, మ్యాన్షన్ కొను అని కామెంట్ సెక్షన్లో చెప్తారు కదా. మన మ్యాన్షన్ చూడండి గైస్ ఎంత పెద్దగా ఉందో, అన్ని మ్యాన్షన్ల కన్నా మన మ్యాన్షన్ అన్నింటికన్నా పెద్దది. యాజ్ యూ కెన్ సీ కింద మన మ్యాన్షన్ కనబడుతుందా, ఇట్స్ ద బిగ్గెస్ట్ మ్యాన్షన్ గైస్. అండ్ ఈ మ్యాన్షన్ పేరు రిచ్ మ్యాన్స్ మ్యాన్షన్ అనమాట, రిచ్ మ్యాన్స్ మ్యాన్షన్ ఏదో ఉంటుంది పేరు. బట్ ఎనీవే మ్యాన్షన్ మాత్రం మనది అన్నిటికన్నా పెద్దది గైస్ లెట్స్ గో. ఓకే గైస్ ఇప్పుడు చూడండి గైస్ స్పీడ్ డిఫరెన్సు, ఒక హెలికాప్టర్ కొను కార్కి స్పీడ్ డిఫరెన్స్ ఎంత ఉంటుందో ఇప్పుడు మీరు చూడబోతున్నారు. యాజ్ యూ కెన్ సీ ఆల్రెడీ 230 దాటేసింది ఇది. ఈ హెలికాప్టర్ 500 పోతుంది గైస్ స్పీడ్, టాప్ స్పీడ్ చూడండి. యాక్టివేట్ చేశాను నేను, ఇప్పుడు యాక్టివేట్ చేసిన 400 వెళ్తుంది. చూసారా గైస్ స్పీడోమీటర్ చూడండి కింద KMPH అని ఉన్నది కదా, సో 536 KMPH, 536 35 37 ఉన్నది గైస్. 500 స్పీడ్లో వెళ్తుంది గైస్ ఇది హెలికాప్టర్, క్రేజీ కదా. 500 కన్నా ఎబో వెళ్తుంది, 530 వెళ్తుంది గైస్.
అంత ఫాస్ట్ వెళ్తుంది గైస్ హెలికాప్టర్ అంటే. మరి హెలికాప్టర్ అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది, కార్ల కన్నా ఫాస్ట్ వెళ్తుంది. కావసాకి నింజా H2R 400 వెళ్తుంది, బట్ ఇది 500 వెళ్తుంది, అంటే ఇది అన్నిటికన్నా ఫాస్ట్ అనమాట. అండ్ అఫ్ కోర్స్ దీనికి ఎక్కువ టైం కూడా పట్టదు గైస్, దీనికి అసలు టైమే పట్టదు. 500 వెళ్ళిపోవడానికి ఓన్లీ 10 సెకండ్స్ పడుతుంది, లేకపోతే ఒక 1 మినిట్ పడుతుంది అంటే, అంతకన్నా తక్కువే పడుతుంది. అంత ఫాస్ట్ వెళ్తుంది గైస్ ఈ హెలికాప్టర్, అందుకే దీన్ని తీసుకున్న గైస్. మనం శాండీ షోర్స్కి తొందర రావాలంటే హెలికాప్టర్ బెటర్. అండ్ యా, ఇప్పుడు మనం వచ్చేసాం శాండీ షోర్స్కి. ఓకే గైస్, ముందు హెలిప్యాడ్ ఉంది. అండ్ మీకు తెలిసిందే, మనం హెలికాప్టర్ ఎక్స్పర్ట్లు అయితే కాదు. ల్యాండింగ్లో ఫ్లయింగ్ ఓకే, బట్ ల్యాండింగ్ చేయడం రాదు గైస్ ఈ హెలికాప్టర్ని కరెక్ట్గా. నాకు కరెక్ట్ హెచ్ మీద ల్యాండ్ కావాలి ఇది. ట్రై చేద్దాం గైస్. ఓకే, కొద్దిగా లెఫ్ట్ లెఫ్ట్ రైట్ లెఫ్ట్. ఓకే, ఆల్ రైట్ గైస్, ఫైనలీ ఆఫ్టర్ లాంగ్ టైమ్ హెలికాప్టర్ని ల్యాండ్ చేసిన. లాస్ట్ టైం హెలికాప్టర్ ల్యాండ్ చేయడానికి ట్రై చేసిన, బట్ హెలికాప్టర్ బోల్తో కొట్టి హెలికాప్టర్ బ్లాస్ట్ అయిపోయింది అనమాట. సో ఐ హ్యావ్ ఎ బ్యాడ్ లక్ విత్ హెలికాప్టర్స్ గైస్. ఎనీవే, ఇక్కడ మనం ఇప్పుడు శాండీ షోర్స్కి వచ్చేసినాం కదా, ఇక్కడ నుంచి మనం ఒక వెహికల్ తీసుకెళ్ళాలి గైస్. అండ్ ఆ వెహికల్ ఏంటిదో తెలుసా, చూపిస్తా గైస్, లెట్స్ గో. మన ముందు ఒక షెడ్ ఉంది కదా, సో గెరాజ్ కదా షెడ్ అనుకుంటా. సో ఎనీవే, ఒక షెడ్ ఉంది కదా, ఆ షెడ్లో ప్లేన్స్ ఆపుతారు. బట్ నేను ఈవెన్ ప్లేన్స్ కన్నా ఎక్స్పెన్సివ్ థింగ్ని పెట్టినా ఆ షెడ్లో, అదేంటో తెలుసా, యాజ్ యూ కెన్ సీ ఇట్స్ బుగాటి షీరాన్ సూపర్ స్పోర్ట్. యా గైస్, దిస్ ఇస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ కార్, $6.7 million అనమాట ఇది కాస్ట్. అండ్ ఇది బ్లాక్ ఎడిషన్ అనమాట. బ్లాక్ ఎడిషన్ అంటే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది నార్మల్ ఎడిషన్ కన్నా. సో ఇది క్రేజీ గైస్, యాజ్ యూ కెన్ సీ వెనక నుంచి ఫైర్ ఎట్లా వస్తుందో, ఫైర్ అండ్ స్మోక్ క్రేజీ లెవెల్లో ఉంది. స్మోక్ అంటే ఒక ఐడియా గుర్తొచ్చింది గైస్, మనం ఈ కార్ని బర్న్అవుట్ చేయాలి కదా. లెట్స్ సీ, మనం ఇంతవరకు ఈ కార్ని బర్న్అవుట్ చేయలే, లెట్స్ సీ ఒకసారి బర్న్అట్ చేసి ట్రై చేద్దాం. శాండ్లో వేద్దాం గైస్ బర్న్అవుట్, మొత్తం స్మోక్ వచ్చేస్తుంది. ఓకే లెట్స్ గో, 3, 2, 1 ఆల్రెడీ గైస్ యాజ్ యూ కెన్ సీ బర్న్అవుట్ చేస్తున్న బుగాటి యూజ్ చేసి, యాజ్ యూ కెన్ సీ క్రేజీ కదా. ఓకే గాయస్, ఇప్పుడు టర్నింగ్లో కొడతా, 360 degrees డ్రిఫ్ట్ కొడుతుంది గాయస్. యాజ్ యూ కెన్ సీ డ్రిఫ్ట్ కాదు ఇది, యాక్చువల్లీ 360 degrees బర్న్అవుట్ ఇది. ఇప్పుడు డ్రిఫ్ట్ కొడుతుంది, యాజ్ యూ కెన్ సీ వెహికల్ మూవ్ అవుతుందిగా. దిస్ ఇస్ కాల్డ్ డ్రిఫ్ట్, దిస్ ఇస్ కాల్డ్ డ్రిఫ్ట్ గాయస్. ఎలా ఉంది గాయస్ డ్రిఫ్టింగ్? డ్రిఫ్టింగ్ ఇన్ ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుగాటి, అండ్ దట్ ఈస్ బుగాటి షీరాన్ సూపర్ స్పోర్ట్. యాక్చువల్లీ ఇది ఎక్స్పెన్సివే, కానీ ఇప్పుడు మన కొత్త బుగాటి ఒకటి లాంచ్ అయింది గైస్, అదేదో పేరు ఉంటుంది గైస్, దాని టీ మీద వస్తుంది, బుగాటి ట్యూర్బులెంట్ అనుకుంటా, ట్యూర్బులెంట్ ఏదో ఉంటుంది గైస్ పేరు. బట్ అది లేటెస్ట్, నేను యూట్యూబ్లో షార్ట్ కూడా పెట్టిన దాని గురించి. బట్ యా, ఆ బుగాటి మన లాస్ ఏంజెల్స్ సిటీకి రావడానికి చాలా టైం పడుతుంది, అది వచ్చే వరకు టైం పడుతుంది. సో అది వచ్చే వరకు ఇంకా ఇదే వాడదాం గైస్, మనం ఈ బుగాటి వాడదాం, బుగాటి షీరాన్ సూపర్ స్పోర్ట్. లోపల నుంచి వ్యూ ఎలా ఉంది గైస్, 360 degrees డ్రిఫ్ట్ క్రేజీ గైస్. ఇందులో క్రేజీ లెవెల్లో పవర్ ఉంది ఈ బుగాటిలో. ఇప్పుడు మనం దీన్ని స్పీడ్ టెస్ట్ కూడా చేద్దాం గైస్, లెట్స్ గో. ఇప్పుడు మనం ఈ బుగాటి షీరాన్ టాప్ స్పీడ్ ఏంటిదో ఫైండ్ అవుట్ చేద్దాం గైస్. యా లెట్స్ గో. సో ఇప్పుడు మనం లాస్ శాంటోస్ సిటీ నుంచి శాండీ షోస్ వచ్చినాం కదా. ఎందుకు వచ్చినాం అంటే, మనం లాస్ శాంటోస్ సిటీలో ఉన్న ఒక పైరేట్ వచ్చింది కదా బోట్ వేసుకొని మనం అటాక్ చేయడానికి, బట్ వాడు తప్పించుకుని పారిపోయిన జెట్ ప్లేన్ వేసుకొని. నాకు తెలిసి వాడికి సంబంధించిన గ్యాంగ్ మేబీ ఈ సిటీలో, ఈ మెక్సికో సిటీలో ఉంటుందేమో అనిపిస్తుంది. మేబీ అందుకే నాకు లెస్టర్ గార్డ్ లొకేషన్ ఇచ్చిండు ఇక్కడికి రమ్మని. సో లెట్స్ ఫైండ్ అవుట్ గైస్, మేబీ ఆ రెడ్ కలర్ డ్రెస్ వేసుకున్నాడు డెడ్పూల్ ఉన్నాడు కదా, రెడ్ కలర్ డెడ్పూల్ పైరేట్. సో మేబీ వాళ్ళ గ్యాంగ్ ఇక్కడ ఉందేమో అనిపిస్తుంది. ఇప్పుడు మనం ఉన్నాం, మన సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు కదా, సో సేమ్ టు సేమ్ అట్లనే ఆ రెడ్ కలర్ డ్రెస్ వాడికి సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారు, అండ్ వాళ్ళు మేబీ ఇక్కడ ఉన్నారేమో అనుకుంటున్నా. లెట్స్ గో అండ్ ఫైండ్ అవుట్ గైస్, లెట్స్ సీ వాళ్ళు ఇక్కడ ఉన్నారో లేకపోతే వేరే లొకేషన్లో ఉన్నారో ఫైండ్ అవుట్ చేద్దాం. లెట్స్ గో, నేను ఫాస్ట్ వెళ్ళిపోతే ఇక్కడ నుంచి, యాజ్ ఫాస్ట్ యాజ్ ఏ కన్. ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత మనం ఫైండ్ అవుట్ చేద్దాం మేబీ వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుసుకోవచ్చు మనం. లెట్స్ గో. ఆల్రెడీ గైస్, ఇప్పుడు చూడండి గైస్ ఈ కారు స్పీడ్ టెస్ట్ చేయబోతున్నా. యాజ్ యూ కెన్ సీ ఈ కార్ ఎంత ఫాస్ట్ వెళ్తుందో. ఓకే గైస్, ఇది చాలా ఫాస్ట్గా వెళ్తుంది, 270, ఓకే 300 వెళ్తుంది గైస్, 370 వెళ్తుంది. అండ్ ఓ కార్ పల్టి కొట్టేసింది గైస్, క్రేజీ. ఎనీవే, ఐ డిడ్ ఎక్స్పెక్ట్ దిస్. ఓకే గైస్, నేను ఎక్స్పెక్ట్ చేయలే కార్ ఇంత క్రేజీ లెవెల్లో పల్టి కొడుతుంది అని చెప్పి. బట్ ఎనీవే, పల్టీ అయితే కొట్టేసింది గైస్ కారు, కానీ కారుకు మాత్రం డ్యామేజ్ కాలేదు గైస్. యాజ్ యూ కెన్ సీ కార్కి అసలు ఏ డ్యామేజ్ కాలేదు, బికాస్ కార్ ఈజ్ మేడ్ అవుట్ ఆఫ్ టైటేనియం. సో స్ట్రాంగెస్ట్ స్టీల్, స్ట్రాంగెస్ట్ మెటల్తో తయారు చేసిన, సో అందుకే దీనికి ఏం డ్యామేజ్ పడలేదు, లేకపోతే దీనికి మస్ట్ డ్యామేజ్ అయ్యేది ఇప్పటి వరకు. సో ఎనీవే గైస్, కార్ మాత్రం క్రేజీ లెవెల్లో ఉంది. బుగాటి స్పీడ్ మాత్రం ఇంకా టాప్ స్పీడ్ దీనిది 400 అనుకుంటాం మేబీ,
డ్రాగ్ మీద టెస్ట్ చేయాలి గైస్, డ్రాగ్ మీద టెస్ట్ చేస్తే ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఓకే గైస్, నేనైతే ఇప్పుడు ఒక లొకేషన్ దగ్గరకు వచ్చేసిన, అండ్ ఈ లొకేషన్లోనే మేబీ ఆ పైరేట్ సంబంధించిన గ్యాంగ్ ఉందని చెప్పి నాకు ఒక డౌట్. అండ్ అంతేకాదు, ఈవెన్ లెస్టర్ గారు కూడా చెప్పిండు ఇక్కడే మేబీ ఉండొచ్చేమో ఆ పైరేట్ సంబంధించిన గ్యాంగ్, వాడు లీడర్ అయితే తప్పించుకున్నాడు కానీ వాళ్ళ గ్యాంగ్ మాత్రం మేబీ ఇక్కడే ఉండొచ్చు అనిపిస్తుంది అని చెప్పిండు లెస్టర్ గారు. సో లెట్స్ ఫైండ్ అవుట్. వాడు ఒక క్లూ ఇచ్చిండు గైస్, ఒక బిల్డింగ్ ఉంటుంది, ఆ బిల్డింగ్ పైన ఒక పెద్ద డైనోసార్ హెడ్ ఉంటుంది, అండ్ ఆ డైనోసార్ హెడ్ ఉన్న బిల్డింగే పైరేట్ గ్యాంగ్ సంబంధించింది అని చెప్పిండు. సో నేను ఒక డైనోసార్ హెడ్ ఉన్న బిల్డింగ్ దగ్గరకు వచ్చేసిన, యాజ్ యూ కెన్ సీ ఇక్కడ ఒక పెద్ద బిల్డింగ్ ఉంది, పెద్దది కాదు చిన్నదే, బట్ ఎనీవే డైనోసార్ హెడ్ దీని పైన పెట్టిల్లు గైస్, ఈ బిల్డింగ్ పైన అతికిచ్చిల్లు ఇట్లా ఏదో ఫ్రేమ్ లాగా, ఫోటో ఫ్రేమ్ లాగా పెట్టిల్లు. దిస్ ఇస్ డైనోసార్ హెడ్ మ్యాన్. ఓకే గైస్, ఇది పైన ఒక స్టాచ్యూ ఉంది కదా, స్టాచ్యూ కాదు అది యాక్చువల్లీ స్కల్ అనుకుంటా గైస్, క్రేజీ ఉంటుంది అది డైనోసార్ హెడ్ గైస్, స్కల్ప్చర్ టైప్ ఉన్నది బట్ రియలో ఫేకో తెలీదు. ఎనీవే ఇక్కడ కొంతమంది ఉన్నారు గైస్, వీళ్ళని అడుగుదాం. రే చెప్పండి రా, మీరు పైరేట్ గ్యాంగేనా గైస్? వీళ్ళు రెడ్ కలర్ హ్యాట్ వేసుకున్నారు అండ్ వెనకాల లోగో కూడా రెడ్ కలర్ ఉంది, అంటే మేబీ వీళ్ళు ఆ పైరేట్ గ్యాంగ్ సంబంధించిన వాళ్ళు. రే ఫ్రాంక్లిన్, వీళ్ళు లేసిరా. ఆల్రైట్, ఫ్రాంక్లిన్ గాడి వీళ్ళని లేపేసిండు గైస్, యాజ్ యూ కెన్ సీ వీడేం తప్పించుకున్నాడు. ఓహో, వీడికి ఇంకా అర్థం కాలేదన్నమాట వీడు హెల్మెట్ అయినట్టు. ఓకే ఇప్పుడు అయిపోయింది గైస్. ఆల్ రైట్, సో గైస్ మేబీ నాకు తెలిసి అయితే ఇక్కడ ఓన్లీ 2 మెంబర్స్ ఉన్నారు, మీ గ్యాంగ్ చాలా పెద్దగా ఉంటుంది నాకు తెలుసు. అండ్ యా, ఇప్పుడు చాలా మంది అటాక్ చేయడానికి వస్తారని నాకు డౌట్ వస్తుంది. సో ఫ్రాంక్లిన్ రెడీ అయిపోరా, ఇంకా చాలా మంది మనల్ని అటాక్ చేయడానికి వస్తారు ఇప్పుడు. సో వాళ్ళందరినీ మనం ఎలిమినేట్ చేయాలి, తెలుసుకో. ఓకే గైస్, నాకు షూటింగ్ వినబడ్డది అట్ సైడ్, ఫ్రాంక్లిన్ గారు చూసిండు ఎవడో వస్తుండు. యా గైస్, నేను అనుకున్నట్టే ఇక్కడ చాలా మంది ఉన్నారు గైస్, యాజ్ యూ కెన్ సీ వీళ్ళందరూ సేమ్ టు సేమ్ పైరేట్స్ లానే ఉన్నారు, కాకపోతే వీళ్ళ దగ్గర పిస్టల్స్ ఉన్నాయి గైస్. నాకు తెలుసు గైస్ పైరేట్స్ అందరు పిస్టల్సే వాడతారని చెప్పి, ఆల్మోస్ట్ అందరు పైరేట్స్ ఒక పిస్టల్ వాడతారు, అదొక ఐకానిక్ పిస్టల్ అనమాట. సో ఆ పిస్టల్నే మ్యాక్సిమం టైమ్స్లో వాడతారు. సో వీళ్ళు వాడే కదా సేమ్ అదే పిస్టల్ గైస్, యాజ్ యూ కెన్ సీ వీళ్ళ దగ్గర ఆరెంజ్ పిస్టల్ ఉంది, అండ్ మేబీ వీళ్ళు పైరేట్స్ సంబంధించలే గైస్ ఆరెంజ్ పిస్టల్ వేసుకుంటే. వీళ్ళు హెల్మెట్ చేసేద్దాం ఫస్ట్. ఆల్ రైట్, వీడు హెల్మెట్ అయిపోయాడు. యాజ్ యూ కెన్ సీ గైస్ నేను అనుకున్నట్టే వీళ్ళు పైరేట్ గ్యాంగ్ సంబంధించలే, అండ్ నా డౌట్ కన్ఫర్మ్ అయిపోయింది. అంటే వీడు ఏం చేసిండంటే ఆ డెత్పుల్ పైరేట్ గాడు చాలా మంది వీడి సెక్యూరిటీ గార్డ్స్ని లాస్ శాంటోస్ సిటీ లోపలికి ఎక్కడెక్కడికి వెళ్ళిపోయి దాక్కోమని చెప్పినట్టున్నాడు, అండ్ వాడు మాత్రం షో ఆఫ్ చేసుకుంటా మనల్ని కన్ఫ్యూజ్ చేసిండు గాయస్. అండ్ ఆ తర్వాత ఫ్రాంక్లిన్ గారు జెట్ ప్లేన్ ఎత్తుకు వెళ్ళిపోయాడు, క్రేజీ. ఎనివే వాడైతే ఎక్కడికో వెళ్ళిన వాటర్లో వాళ్ళకి వెళ్ళి జెట్ ప్లేన్ని క్రాష్ చేసిండు కదా. సో వాడిని ఫైండ్ అవుట్ చేద్దాం గాయస్, వాడు ఎక్కడికి వెళ్ళాడు, మేబీ లాస్ శాంటోస్ సిటీకి మళ్ళీ వస్తాడు నెక్స్ట్ ఎపిసోడ్లో, అప్పుడు వాడిని ఫైండ్ అవుట్ చేద్దాం గాయస్ జెట్ పుల్ కానీ. అండ్ ఆ తర్వాత వాడి సంగతి చెప్తాం. ఓకే ఆల్రెడీ గైస్ వీళ్ళ గ్యాంగ్ మొత్తాన్ని ఇన్వైట్ చేసిన, అండ్ గైస్ వీటితో నేను ఫైట్ చేసినప్పుడు వెనకకి చూసిన, అండ్ నా బుగాటి విండ్షీల్డ్ మీద ఒక బుల్లెట్ దాకున్నది గైస్, అండ్ దాన్ని చెక్ చేద్దామని వెనకకి తిరిగిన, యాజ్ యూ కెన్ సీ గైస్ విండ్షీల్డ్ మీద ఒక బుల్లెట్ దాకినట్టున్నది, క్రాక్ అయింది గైస్ చూపిస్తా. ఓకే యాజ్ యూ కెన్ సీ గైస్ మన బుగాటికి డ్యామేజ్ అయినట్టు అనిపిస్తుంది. ఓకే గైస్ బుగాటికి లైట్గా డ్యామేజ్ అయితే అయింది, బట్ వీళ్ళని అయితే హెల్మెట్ చేసినాం యాజ్ యూ కెన్ సీ. ఓకే గైస్ విండ్షీల్డ్కి కొద్దిగా డ్యామేజ్ అయింది అండ్ కొద్దిగా క్రాక్ వచ్చినట్టున్నది, అండ్ యా ఫ్రంట్ సైడ్ కూడా రెండు. ఓకే ఎనీవే నో ప్రాబ్లం గైస్, ఇది మొత్తం తొందరగా ఫిక్స్ అయిపోతుంది యాజ్ యూ కెన్ సీ. నేను జస్ట్ ఇట్లా కార్లో కూర్చుంటా అండ్ అది ఫిక్స్ అయిపోతుంది ఆటోమేటిక్గా, బికాస్ నేను చెప్పిన కదా ఇది కొద్దిగా ఒక టైప్ ఆఫ్ ఫ్యూచరిస్టిక్ వెహికల్ అనమాట. యాజ్ యూ కెన్ సీ ఇప్పుడు నేను కార్లో కూర్చుంటా అండ్ డ్యామేజ్ ఫిక్స్డ్. యాజ్ యూ కెన్ సీ గైస్ మన కార్ డ్యామేజ్ అన్నీ ఫిక్స్ అయిపోయినాయి ఇప్పుడు, అవర్ కార్ ఈజ్ గుడ్ యాజ్ న్యూ. సో ఎనీవే లెట్స్ గో. ఓకే గైస్ ఇందాక నేను స్పీడ్ టెస్ట్ చేసిన, బట్ కార్ మాత్రం ఫ్లిప్ కొట్టింది గైస్, మొత్తం 360 డిగ్రీస్ ఫ్లిప్ కొట్టింది. బట్ ఈసారి మళ్ళీ ట్రై చేద్దాం, బట్ ఈసారి కొద్దిగా కేర్ఫుల్గా ట్రై చేద్దాం కార్ ఎగరేయకుండా. బట్ దానికన్నా ముందు వీళ్ళు ఇక్కడ నుంచి వచ్చారు గైస్, ఈ బిల్డింగ్ లోపల నుంచి బయటకు వచ్చారు, మేబీ లోపల కూడా ఉన్నాడా చూద్దాం. డోర్ ఓపెన్ చేసి గాయస్ ఈ డోర్ మాత్రం అస్సలు ఓపెన్ అవ్వట్లేదు, ఎంత షూట్ చేసినా కానీ. వేరే నా దగ్గర వేరే ఐడియా ఉంది, దీన్ని ఒకసారి ఇట్లా బర్న్ చేయడానికి ట్రై చేద్దాం గాయస్, మేబీ ఒకసారి ట్రై చేద్దాం బర్న్ చేయడానికి. గాయస్ ఫ్రాంక్లిన్ గారు భయపడ్డాడు చూసారా గైస్, ఇందాక జంప్ కొట్టాడు ఇంకకు. ఎనీవే ఇది బర్న్ అవుతుంది ఇప్పుడు, అయినా కానీ మేబీ ఓపెన్ అవ్వట్లేదు ఇది గాయస్, ఈ షెడ్ అసలు ఓపెన్ అవ్వట్లేదు. ఏం ట్రై చేసినా స్టిక్కీ బాంబ్ ట్రై చేద్దాం మేబీ అట్లా వర్క్. ఓకే గాయస్ స్టిక్కీ బాంబ్ యూజ్ చేసినా కానీ అస్సలు ఓపెన్ అవ్వట్లేదు ఇది, మేబీ దీన్ని వెనక సైడ్ నుంచి ఏదో సీల్ చేసి పడేసినట్టున్నారు, డోర్ మాత్రం ఓపెన్ అవ్వట్లేదు. అండ్ నా డౌట్ ఏంటిదంటే మేబీ లోపల ఎవరో ఉన్నారు గైస్, అందుకే ఆ డోర్ ఓపెన్ అవ్వట్లేదు. సో ఎనీవే
ఓకే గైస్, ఇప్పుడు మనం వెళ్ళిపోదాం డైరెక్ట్గా ఈ కార్ని స్పీడ్ టెస్ట్ చేయడానికి. సో ఆ పైరెట్ గ్యాంగోలు అయితే తప్పించుకున్నారు, సో వాళ్ళు ఎక్కడికి వెళ్ళి నాకు తెలియదు, బట్ మేబీ ఎక్కడికో వెళ్ళే ఉంటారు తప్పించుకొని. ఇప్పుడు మనం ఈ కార్ని స్పీడ్ టెస్ట్ చేద్దాం గైస్. ఇందాక నేను ట్రై చేసిన కదా కార్ ఫ్లిప్ కొట్టింది, బట్ ఈసారి అట్లా ఫ్లిప్ కొట్టది, ఈసారి కొద్దిగా మంచిగా ఓనిస్తా. సో ఎనీవే, ఓ షేట్ గాయస్, ఇందాక స్టిక్ బాంబ్ బ్లాస్ట్ అయినప్పుడు మన కారు ఫ్రంట్ సైడ్ ఇది ఉంటుంది కదా, దాని ఏమంటారు ట్రంక్ ఓపెన్ అయింది. ఓకే గాయస్, మన బుగాటి ఫ్రంట్ సైడ్ ట్రంక్ ఓపెన్ అయిపోయింది, దాని తర్వాత క్లోజ్ చేసలే, బట్ ఇప్పుడు స్పీడ్ టెస్ట్ చేయాలి, లెట్స్ గో. ఐ హోప్ ఆ ట్రంక్ లేచి. ఓకే గాయస్, ఇక్కడ నుంచి ట్రై చేద్దాం, బ్యాక్ సైడ్ వెళ్ళాలి మనం. 3, 2, 1, లెట్స్ గో. ఓకే గాయస్, జస్ట్ ఫస్ట్ గియర్లోనే 100 దాటుతుంది, క్రేజీ కార్ ఇది. 100 దాటింది గాయస్. ఓకే, 130, 140, 150, 160, 170, 190, 200. ఓకే ఓకే, 270, 280, 290. అర్రే గాయస్, 290 వచ్చింది అండ్ టర్నింగ్ వచ్చింది 300 గాయస్. అర్రే క్రాష్ అయ్యింది గాయస్, మరి ట్రై చేద్దాం, లెట్స్ గో. ఓకే గాయస్, 320 వెళ్తుంది అండ్ లెట్స్ సీ గాయస్, ఇక టర్నింగ్ వచ్చింది క్రేజీ లెవెల్లో, డ్రిఫ్ట్ కొట్టిన అండ్ మళ్ళీ ఒకసారి యాక్సిలరేట్ చూద్దాం. ఓకే లెట్స్ గో. ఓకే 300 దాటింది, 400 దాటింది, 500 క్రేజీ. ఓ మై గాడ్ గాయస్, 500 స్పీడ్ వెళ్ళింది గాయస్ బుగాటి, ఆల్మోస్ట్ హెలికాప్టర్ అంత స్పీడ్ వెళ్ళింది గాయస్. ఇందాక ఏమో మనం హెలికాప్టర్ ట్రై చేసినాం కదా, ఆ హెలికాప్టర్ అంత స్పీడ్ వెళ్ళింది, ఇది చాలా ఫాస్ట్ వెళ్ళింది గాయస్. ఇదైతే ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫాస్ట్ వెళ్తుంది అని చెప్పి, బట్ యా గాయస్ ఈ కార్ కూడా చాలా ఫాస్ట్ వెళ్తుంది, లైక్ హెలికాప్టర్ అంత స్పీడ్ వెళ్తుంది. అంతే గాయస్, మరి బుగాటి అంటే మరి క్రేజీ లెవెల్లో ఉంటుంది స్పీడు. దీని యాక్చువల్ టాప్ స్పీడ్ అయితే 480, బట్ ఇది ఈవెన్ 480 కన్నా ఎక్కువ వెళ్ళింది గాయస్, లైక్ లిటరలీ 500 వెళ్ళింది. ఐ డి ఈవెన్ ఎక్స్పెక్ట్ దట్ గాయస్, క్రేజీ కార్ అయితే క్రేజీగా ఉంది, మళ్ళీ ఫ్లిప్ కొట్టింది. సో ఎనీవే గాయస్, దిస్ ఈజ్ బుగాటీస్ టాప్ స్పీడ్ దుబాయ్. ఓకే, నేను ఇప్పుడు మళ్ళీ టాప్ స్పీడ్ టెస్ట్ చేసినా కదా, టెస్ట్ చేసిన తర్వాత ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే బుగాటి ఈవెన్ 500 కన్నా ఎక్కువెళ్తుంది. ఐ డి ఈవెన్ ఎక్స్పెక్ట్ గాయస్. సో ఎనీవే, ఓకే మనం వచ్చేసాం ఇప్పుడు మన హెలికాప్టర్ దగ్గరికి అండ్ యా లెట్స్ గో. ఈ బుగాటి ఆటోమేటిక్గా మన మ్యాన్షన్ దగ్గరికి వచ్చేస్తుంది, నో ప్రాబ్లం. ఓకే ఫ్రాంక్లిన్, లెట్స్ గో మ్యాన్, లెట్స్ గో. ఓకే గాయస్, ఇప్పుడు నేను ఫ్రాంక్లిన్ వెళ్తున్నాం మళ్ళీ బ్యాక్ టు లాస్ శాంటోస్ సిటీ ఇన్ అవర్ పింక్ హెలికాప్టర్. గాయస్ ఈ కలర్ చేంజ్ చేయాలి గాయస్, పింక్ నుంచి రెడ్ చేయాలి దీన్ని. పింక్ ఈజ్ ద నాట్ సూటబుల్ కలర్ ఫర్ హెలికాప్టర్. ఎనీవే ఇది ఒక ఫైటర్ జెట్ గాయస్, నార్మల్ హెలికాప్టర్ కూడా కాదు, ఫైటర్ హెలికాప్టర్. సో ఎనీవే ఇప్పుడు చూపిస్తా గాయస్ స్పీడు. సో నార్మల్గా మీరు ఫస్ట్ పర్సన్ వ్యూలో చూసిండు, ఆర్ థర్డ్ పర్సన్ వ్యూలో చూసిండు దీని స్పీడు. ఇప్పుడు నేను చూపిస్తా దీని సినిమాటిక్ వ్యూలో స్పీడ్ ఎంత ఫాస్ట్ వెళ్తుందో, చూడండి గాయస్ ఇప్పుడు ఎంత ఫాస్ట్ వెళ్తుందో సినిమాటిక్ వ్యూలో చూపిస్తా దీని స్పీడు. చూసారు గాయస్ ఎంత ఫాస్ట్ వెళ్తుందో, చాలా ఫాస్ట్ వెళ్తుంది గాయస్ హెలికాప్టర్. నేను ఇప్పుడు 3D ఒక టైప్ ఆఫ్ సినిమాటిక్ వ్యూలో చూపిస్తా దీని స్పీడ్ ఎంత వెళ్తుందో అండ్ మీకు అర్థమవుతుంది గాయస్. చూడండి గాయస్ ఎంత ఫాస్ట్ వెళ్తుందో, జస్ట్ ఒక హాఫ్ మినిట్లో వచ్చేసింది గాయస్ లాస్ ఏంజెల్స్ సిటీకి ఇది, అంత ఫాస్ట్గా వచ్చింది. చూసారా గాయస్ స్పీడ్, చూసానా క్రేజీగా ఉంది కదా, అట్లుంటుంది గాయస్ హెలికాప్టర్ అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది. నేను అందుకే కొన్న హెలికాప్టర్ చాలా ఫాస్ట్గా అటు నుంచి ఇటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు, మనం సిటీ టు సిటీ ట్రావెల్ కావచ్చు చాలా ఫాస్ట్గా. క్రేజీ గాయస్ హెలికాప్టర్ చాలా ఫాస్ట్ వెళ్తుంది. ఎనీవే గాయస్, దిస్ ఈజ్ అవర్ న్యూ హెలికాప్టర్, దీని కలర్ చేంజ్ చేపిస్తారు రెడ్ కలర్ వేపించి. అండ్ ఈ ఎపిసోడ్ ఇంతవరకే గాయస్, ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా చాలా క్రేజీగా ఉండబోతుంది అండ్ లెట్స్ గెట్ గో. ఓకే ఇప్పుడు హెలికాప్టర్ని ల్యాండ్ చేయాలనుకుంటా, ఎక్కడ ల్యాండ్ చేయాలి? ఓకే మన మ్యాన్షన్లో ఇప్పుడు నేను హెలికాప్టర్ని ల్యాండ్ చేయబోతున్నాను గాయస్, లెట్స్ సీ. మనకు ల్యాండింగ్ అస్సలు రానే రాదు, బట్ ఇప్పుడు నేను ట్రై చేస్తున్నా మళ్ళీ ఒకసారి, ఈసారి నా పర్ఫెక్ట్గా ల్యాండ్ చేయాలి. నైస్ నైస్ గాయస్ నైస్, ఫస్ట్ టైం పర్ఫెక్ట్గా ల్యాండింగ్ చేస్తున్నా అండ్ హియర్ ఇట్ ఈస్. ఓకే గాయస్ ఈ ఎపిసోడ్ ఇంతవరకే అండ్ ఈ ఎపిసోడ్ ఇంతవరకే, నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్ ఈ ఎపిసోడ్ ఇంతవరకే అండ్ నెక్స్ట్ ఎపిసోడ్ ఇంకా క్రేజీగా ఉండబోతుంది, తొందరగా వస్తుంది నెక్స్ట్ ఎపిసోడ్, మేబీ నెక్స్ట్ సండే వస్తుంది. సో యా ఈ ఎపిసోడ్ ఇంతవరకే గాయస్, బై బై, సీ యూ అగైన్ ఇన్ నెక్స్ట్ ఎపిసోడ్.